महाराष्ट्र चंद्रापूर तरवा उम्मीद आदिलाबाद जिले स्वयंभू वैल्स महंकाली आलय कुमरम भीम आसिफाबाद जिला रेबन मंडल में इंदिरानगर ग्राम में उ महंकाली देवी पन्डे कृतम स्वयंभू इंदिरानगर वैलिंदे दाने तो कागज नगर को चंद्रे देवर विनोद अने पूजारी दाने तो कनक दुर्गा देवी प्रतिष्ठी आलयानी अभिवृद्धि जिलाकैक स्वयंभू महाकाली आलय चरित्र तदितर विवराल पूजारी विनोद मरी भक्त तो प्रतिनिधि इरफान कुमरम भीम आसिफाबाद जिला स्वयंभूगा वेल्सिनटुवंटि महंकाली देवालय रेब्बेन मंडल में उ मैं दाख संबंधी प्रस्तुत मैं अकड़ना मरी आ देवाला चरत्र मैं दाख संबंध मरी विषया की आलय पूजारी देवर विनोद पड़ता मरी वारों तो माला आलया संबंधी चरित्र मैं मरी विवरा प्रयत्न चाहूँ स्वामी चपंडी अंत मुख्य आलया संबंधी चरत्र श्री महत्व नमः मन कुमरम भीम जिला रेब्बेन मंडल इंदिरानगर ग्राम में श्री कनक दुर्गा देवी स्वयंभू श्री महंकाली आलय गत 11 संवत्सरालुगा ఇక్కడ వెలిసింది. ఇక్కడ ముందుగా స్వయంభూ మహంకాళి అమ్మవారు పుట్టలో వెలిసింది. దాని తర్వాత మేము కనకదుర్గాదేవి అమ్మవారిని ప్రతిష్టాపన చేసినాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ అమ్మవారు వెలిసిన రోజు మే 1, 2, 3 మరియు అదేవిధంగా ప్రతిష్టాపన చేసిన రోజు కూడా 1, 2, 3 ఈ మూడు తేదీలనే జాతర నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా శరన్నవరాత్రి ఉత్సవాల భాగంగా ఇప్పుడు ఈ కనకదుర్గాదేవికి నవరాత్రి ఉత్సవాలు అది రోజు అదేవిధంగా 10 రోజుల జాతర నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఆలయానికి సంబంధించినటువంటి ప్రత్యేకత ఏంటి అంటే కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఏదైతే కొన్ని ఆలయానికి సంబంధించి చెప్తారో ఆ విధంగా ఈ ఆలయానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఇక్కడ నుంచి అంటే భక్తులు ఎవరు వచ్చినా ఎటువంటి కోరికలు కోరుకున్నా ఖచ్చితంగా అవి నెరవేరుతాయి. ఇక్కడికి వచ్చి ఇక్కడికి రాకున్నా పక్క రోడ్డు మీద నుంచి దారి మీద నుంచి వెళ్తున్నా కూడా ఆ అమ్మవారిని దర్శించుకోకున్నా ఆ అమ్మవారిని మనసులో అనుకొని పోతే ఖచ్చితంగా పనులు అవుతాయి. చాలామందికి ఇప్పటి వరకు జాబ్స్ కానివ్వండి పిల్లలు కానివ్వండి ఎటువంటి కోరికలు కోరినా ఖచ్చితంగా అమ్మవారు నెరవేరుస్తారు. అంటే సాధారణ రోజుల్లో కాకుండా చాలా ప్రాంతాల నుంచి వేరే వేరే ఇతర ప్రాంతాల నుంచి కూడా జనం వస్తుంటారు. ఎక్కడెక్కడ నుంచి ఇక్కడికి భక్తులు వచ్చేసే అవకాశం ఉంది? ఇప్పుడు మన ఈ ఆలయానికి సంవత్సరంలో 2 సార్లు జాతర నిర్వహణ జరుగుతుంది. ఈ జాతర భాగంగా చుట్టుపక్కల జిల్లాల నుంచి మహారాష్ట్ర ఇటు మహారాష్ట్ర నుంచి హైదరాబాదు మరియు హైదరాబాదు కరీంనగర్ మంచిర్యాల గోదావరి కానీ చుట్టుపక్కల ప్రాంతాల గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ కొంతమంది ఉండి అన్నదానాలు నిర్వహించడం భోజనాలు పెట్టడం ఇక్కడ ఉండి వండుకోవడం ఇవన్నీ చేస్తుంటారు. ఏదైతే దేవి నవరాత్రి ఉత్సవాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఉన్నటువంటి ఏకైక స్వయంభూ ఆలయం ఇది. మరి దానికి సంబంధించి నవరాత్రి ఉత్సవాలు అయితే ఘనంగా ఇక్కడ జరుగుతున్నాయి. మరి ఒక్కో రోజు ఆ దేవి యొక్క ప్రత్యేకత ఏంటి? ఏ విధంగా ఏ రూపంలో దర్శనమిస్తుంది? ఏ విధంగా ప్రత్యేకత? ఈ శరన్నవరాత్రి ఉత్సవాల భాగంగా అశ్వయుగంలో మొదటి అమావాస్య అయిన తర్వాత పాడ్యమి నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. మొదటి రోజు స్వర్ణ కవచాలంకృత దేవి, రెండవ రోజు బాలా త్రిపుర సుందరి దేవి, మూడవ రోజు గాయత్రి దేవి, నాలుగవ రోజు అన్నపూర్ణాదేవి, ఐదవ రోజు సరస్వతి దేవి, ఆరవ రోజు లలితా త్రిపుర సుందరి దేవి, ఏడవ రోజు మహాలక్ష్మీదేవి, ఎనిమిదవ రోజు దుర్గాదేవిగా మరియు ఆ రాత్రి కాలరాత్రిగా అమ్మవారు ఆకృతిని మార్చుకుంటుంది. ఏడవ రోజు మన 9వ రోజు రాజరాజేశ్వరి దేవిగా శాంత స్వరూపిణిగా కనబడుతుంది. రైట్. ఏదైతే నవరాత్రికి సంబంధించి ఒక్కో రోజు ఒక్కో రూపంలో దర్శనమిస్తుంది అమ్మవారు అని చెప్పి ఆలయ పూజారి చెప్తున్నటువంటి పరిస్థితి, మరి ఇక్కడ కొంతమంది భక్తులు కూడా ఉన్నారు, మరి వారికి వారు కోరుకునేటటువంటి కోరికలు ఏ విధంగా నెరవేరుతున్నాయి, మరి వాళ్ళు ఎప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నారు, ఏ విధంగా ఇక్కడ పరిస్థితి వారిని అడిగి మరి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఇక్కడ రావడం జరుగుతుంది? గత 3 ఇయర్స్ నుంచి రావడం జరుగుతుంది. నేను రెబ్బెన మండల ఎంపీ అండి. మా రెబ్బెన మండలంలోని ఇంద్రనగర్ గ్రామంలో స్వయంభూ మహంకాళి అంటే దేవస్థానం ఉండడం వల్ల మాకు కూడా ఒక రెబ్బెనకు ప్రత్యేక గుర్తింపు పొందింది. కాబట్టి మా డిస్టిక్లోనే ఇదొక ఇంద్రనగరు అనేది ఒక మంచి గ్రామం అండి. భక్తులు కూడా చాలా నమ్మకంగా ఇక్కడికి చాలామంది వస్తూ వెళ్తూ ఉంటారు. మన దుర్గాదేవి కూడా భక్తుల కోరికలు కూడా ఎల్లవేళ తీరుస్తూ ఉంటుంది. సో పబ్లిక్ కూడా చాలామంది ఎప్పటికి వస్తారండి. ఇప్పుడు నవరాత్రి ఉత్సవాలు 9 రోజులు జరుపుకుంటారు. అదేవిధంగా జాతర కూడా 10 రోజులు జరుగుతుంది. రోజు అదేవిధంగా ఈ 9 రోజులు నవరాత్రి ఉత్సవాలలో కూడా రోజు కూడా వీళ్ళకి అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సో భక్తులు చాలా నమ్మకం అండి ఇక్కడ.
భక్త కోరికలు తీరుస్తాయి రైట్ ఏదైతే భక్తుల కోరికలు తీర్చేటటువంటి కొంగు బంగారంగా ఇంద్రానగర్ లో ఏదైతే స్వయంగా వెలిసినటువంటి మహంకాళి దేవాలయం అయితే ఉంది ప్రతి ఏడు రెండు సార్లు జాతర అయితే నిర్వహించడం జరుగుతుంది మరి కోరిన కోరికలు తీర్చేటటువంటి కొంగు బంగారంగా దేవి నిలుస్తుందని మరి ఆలయ పూజారితో పాటు భక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ అశోక్ తో ఇర్ఫాన్ మెట్రో టీవీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా